ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా అపోస్తల కార్యములు 18:9 రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, రాత్రివేళ దర్శనమందు ప్రభు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారంటే కనుక పౌలుతో మాట్లాడుతున్నారు. ఏమని? నీవు భయపడవద్దు, మౌనంగా ఉండొద్దు, ఈ పట్టణంలో చాలామంది రక్షింపబడవలసిన వాళ్ళు, క్రీస్తుని ఎరగని వారు చాలామంది ఉన్నారు, నీవు ఇక్కడే ఉండి వారికి వాక్యం చెప్పు అని ప్రభువు పౌలుతో చెప్పినప్పుడు, పౌలు ప్రభువు మాటకు విధేయుడై 1 సంవత్సరము 6 నెలలు అక్కడ నివసించాడంట. ఇక్కడ మనకి కొన్ని ఆత్మీయ పాఠాలను ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు అని అన్నారు కదండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు అంటే రాత్రిపూట దేవుడు ఎవరిని దర్శించాడంటే కనుక పౌలును దర్శించాడు. అంటే దేవుడు రాత్రుల్లే దర్శిస్తాడని మాత్రం అనుకోవద్దు. ఆయన ఎప్పుడైనా చూచే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకొడు నిద్రపోడు. కాబట్టి ఇక్కడ రాత్రి సమయంలో పౌలును దర్శిస్తూ ఉన్నాడంట. మరి ఇప్పుడు రాత్రి వేళల్లో నా ఆత్మీయ సహోదర సహోదరి, నీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఉన్నదా? ఎప్పుడైనా దేవుడు రాత్రికాల సమయమందు నిన్ను దర్శించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? రాత్రి సమయంలో అసలు దేవుని ప్రస్తావన అంటూ నీకుందా? రాత్రి పడుకుని పోయే ముందు నీంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? దేవుని మాటలకు చోటున్నాయా? దేవుని పాటలకు చోటున్నాయా? దేవుని వాక్యానికి చోటుందా అని నేను ప్రభువు పేట అడుగుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు రాత్రికాల సమయముందు నీ పరిస్థితి ఏంటి? ఆత్మీయుడమైన ఆత్మీయురాలవైనటువంటి నీ పరిస్థితి ఏమిటి? రాత్రి సమయమందు ఏం ఆలోచిస్తూ ఉన్నావు? దేని గురించి నువ్వు చింతిస్తూ ఉన్నావు? ఏం చెయ్యాలని ఆశపడుతూ ఉన్నావు అంటే కనుక, మీరు ఒకసారి గమనించినట్లయితే లోకంలో చాలా చీకటి కార్యాలు రాత్రి సమయాల్లోనే ఎంచుకుంటారు ప్రియులారా. చాలా వ్యతిరేకమైన విషయాలు, దేవునికి బాధ కలిగించే విషయాలు, సంఘానికి అనవసరమైనటువంటి అరాచకమైనటువంటి విషయాలన్నిటినీ కూడా రాత్రికాల సమయాల్లో చేయాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉన్నారు. అయితే ఆమె నేను చెప్తే విన్నాను, వాళ్ళ కుటుంబంలో అంట వాళ్ళ భర్త గారు ఈమెకి తెలియకుండా ఆమె యొక్క చెవులి అన్న బంగారపు చెవులి తీసేసుకున్నారు. అయితే ఈయనకి నిద్ర పట్టట్లా రాత్రిపూట దేనికి, ఎప్పుడెప్పుడు నా భార్య పడుకుంటుందా, ఎప్పుడెప్పుడు నేను వాటిని తీసుకుని వెళ్ళిపోవాలా అని ఆయనకి నిద్ర పట్టట్లా, ఈమెకి నిద్ర పట్టట్లా, నేను పడుకున్న సమయంలో ఆయన ఏం తీసుకుంటాడో, ఏం పట్టుకెళ్ళిపోతాడో అని. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, కొన్నిసార్లు తప్పు చేసిన వ్యక్తికి నిద్ర పట్టదు, తప్పు చేస్తారేమో వీళ్ళు అని తెలిసినటువంటి వ్యక్తులకు కూడా నిద్ర పట్టదు. ఇప్పుడు ఒక హత్య జరిగింది అనుకోండి, ఒక రోడ్డు మీద హత్య చేసిన వ్యక్తి పరుగు పెడతా ఉంటాడు. దేనికి? చేసేసిన తర్వాత నేను ఎవరికి దొరకకూడదు, పోలీసులకు దొరకకూడదు, ఎవరు నన్ను పట్టుకోకూడదు, ఎవరు నన్ను చూడకూడదని హత్య చేసేసి తను పరుగు పరుగున పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చూసిన కొంతమంది పరుగు పరుగున పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. దేనికి? వాళ్ళు ఏమైనా హత్య చేశారా? వాళ్ళు ఏమైనా ప్లాన్ వేశారా? వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమైనా కత్తి అందించారా? వాళ్ళ సహకరించారా? దేనికి పరిగెడతా ఉన్నారంటే కనుక, అమ్మో చూశాం కాబట్టి మమ్మల్ని అడుగుతారు ప్రశ్నలు. పోలీసు వాళ్ళు, నువ్వు చూసావుగా అతను ఎవరు, అతను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, తన హైట్గా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, తను ఏ ఏరియాలో ఉండే వ్యక్తి, నువ్వు ఎప్పుడైనా చూసావా అని క్వశ్చన్లు అడుగుతారేమో. లేదంటే కనుక
హత్య చేసిన వ్యక్తి గనక గబుక్కున నా వైపు చూసి పలానా వ్యక్తే సమాచారం అందించింది అని నా మీద ఏమైనా పగబడతాడేమో. హత్య చేసిన వ్యక్తి ఎంత ఫాస్ట్గా పరిగెడతాడో అక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది కూడా అంతే ఫాస్ట్గా పరిగెట్టేస్తూ ఉంటారు. చూసారా? అట్లాగే రాత్రిపూట్ల స్పెషల్గా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు ఇళ్లల్లోనే, బయట వాళ్ళు కాదు. వాళ్ళకి నిద్ర పట్టదు. దేనికి అంటే కనుక ఎప్పుడెప్పుడు ఈ వస్తువు తీసుకెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు నా విలాసాల కోసం, నా ఆనందం కోసం, నా సంతోషాల కోసం దీన్ని ఎప్పుడెప్పుడు అమ్మేసుకుందామా అని రాత్రిపూట్ల కొంతమందికి నిద్ర పట్టదండి. అట్లాగే నాకు తెలిసిన మా బంధువుల్లో ఒక ఆయనకి, ఆయనంట ఇంట్లో ఎక్కువ ఉండరంట, ఆయన ఎప్పుడు బయటే ఉంటారంట. రాత్రిపూట్ల మాత్రమే అప్పుడప్పుడు రాత్రిపూట్లు రావడం, ఇంటికి రావడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏదుంటే అది, బకెట్లు ఉంటే బకెట్లు, లేదంటే ఏదైనా వస్తువులు ఉంటే వస్తువులు, ఏదైనా ఉపయోగపడే ఏ వస్తువు ఉంటే అవన్నీ పట్టుకుంటాం వెళ్ళిపోవటం. తెల్లారి లేస్తే అంటేంటి పలానా వస్తువు లేదేంటి, పలానా వస్తువు ఏమైపోయిందని అనుకుంటే వచ్చుంటాడు రాత్రిపూట్లు వస్తాడు కదా దొంగలాగా వచ్చుంటాడు అని. రాత్రిపూట్లు వచ్చేవాడంట, అన్నీ పట్టుకుని వెళ్ళిపోయేవాడంట, కొంతకాలం అలా గడిపేసేవాడు బయట, బయట కొన్నాళ్ళు గడిపేసేసి మళ్ళీ రాత్రిపూట్లు రావడం. అంటే చాలామంది రాత్రులు దేనికి ఉపయోగిస్తారంటే ఇలాంటి అసంఘిక విషయాలకి, దొంగతనాలకి, తప్పుడు విషయాలకి రాత్రులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాత్రి వేళ దర్శనమందు ప్రభువు మాట్లాడుచున్నారు. అయితే నీకు అనుభవం ఉందా? ఎప్పుడైనా దేవుడు నాతో మాట్లాడాలి అని ఎప్పుడైనా ఆశపడ్డావా? ప్రభువా, ఈరోజు నేను నిద్రపోతున్నాను, ఈరోజు నేను పడుకుంటున్నాను, ఒకసారి మీరు నాతో మాట్లాడండి, నా కల్లోనికి రండి, నేనేం చేయాలనుకుంటున్నానో ఒకసారి నాకు తెలియచెప్పండి అని ఎప్పుడైనా ఆలోచించావా? కొంతమంది దేవుడు రాత్రికాలమే దర్శిస్తాడు అనుకుంటారు, కానీ చాలా పొరపాటు బ్రదర్. ఆయన ఎప్పుడైనా దర్శించగలడు, పగలైనా దర్శించగలడు, మధ్యాహ్నమైనా దర్శించగలడు, రాత్రికాల సర్వకాల సర్వవ్యవస్థల్లో ఉన్నవాడు. ఆయన ఇక్కడుంటాడు, అక్కడుంటాడు, అక్కడుంటాడు అను, ప్రతి చోట సర్వాంతర్యామి అని అంటాం కదా, ప్రతి చోట ఉండేవాడే నా దేవుడు. కాబట్టి రాత్రికాలమే దర్శిస్తాడని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోదు. ఆయన ఇష్టం అంటే మంచివారినే దర్శిస్తాడని అంటే కనుక అది కూడా ఆయన ఇష్టమే. ఇప్పుడు పౌలు భక్తుడు ఉన్నాడు, ఆయన ఎంత సేవ చేస్తున్నారు, ఎంత డెడికేషన్ గల వ్యక్తి, భక్తిలో ఎంత తారాస్థాయిని మించిపోయి భక్తి చేశాడో మనం చూస్తాం. కాబట్టి అంత భక్తుడిని మాత్రమే కాబట్టే దర్శించారా అని మాత్రం మీరు అనుకోవద్దు. ఆయన దర్శించాలి అనుకుంటే కరడుగట్టినటువంటి తీవ్రవాదినైనా సరే ఆయన దర్శిస్తారు, ఆయన ఇష్టం అది. లేదా భక్తి జీవితంలో ఒక స్థాయికి వెళ్ళిపోయినా నిన్ను దర్శిస్తారు. ఆయన దర్శించాలనుకుంటే చిన్న పెద్ద, మంచివాడు చెడ్డవాడు, భక్తిలో ఆత్మీయత కలిగిన వాడు, భక్తిలో భ్రష్టత్వం పట్టిన పోయినవాడు, వీళ్ళనే దర్శిస్తాడు, వాళ్ళనే దర్శిస్తాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు, వీళ్ళతోనే మాట్లాడతాడు, ఆయన ఎవరినైనా దర్శించగలిగినటువంటి గొప్ప వ్యక్తి. హల్లెలూయా! ఎవరినైనా దర్శిస్తాడు. ఒక ఆంటీ గారు ఉన్నారు, ఆంటీ గారు, ఆమె తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటుంది. ఒక చోటకి వెళ్ళారు వీళ్ళ పాస్టర్ గారు, ఆ ఆంటీ గారు, ఇంకా కొంతమంది వేరే ఊరు వెళ్ళారు. అంటే వీళ్ళ భాష కానీ, వీళ్ళ భాష తెలుగు, వీళ్ళ భాష కానీ వేరే ప్రాంతము, అంటే తమిళమో మలయాళమో మరి, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సభ జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క సహోదరికి ఒక తలంపు పుడతా ఉంది. ఏమని? ప్రభువు మాట్లాడుచున్నాడు. ఏమని అంటే, నీవు వెళ్ళి నీ సాక్ష్యాన్ని పంచుకో అని లోపల ప్రేరేపణ బాగా కలుగుతూ ఉంది, దేవుని స్వరం వినపడతా ఉంది. ఇప్పుడు ఈమె వెళ్ళి పాస్టర్ గారు, పాస్టర్ గారు, దేవుడు నన్ను మాట్లాడమంటున్నాడండి, నా సాక్ష్యాన్ని పంచుకోమంటున్నాడండి, మరి నేను వెళ్ళి చెప్పమంటారా, మరి నాకేం వీళ్ళ భాష రాదు కదండి అని అంటే, దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళమ్మా అని ఆయన అన్నారంట. అయితే ఆమె స్టేజ్ ఎక్కిందంట. ఆమె స్టేజ్ ఎక్కి ఈమె, ఇంకేం భాష వచ్చండి? తెలుగు. అక్కడ ఉన్న వాళ్ళు వేరే భాష. ఈమె స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంది, కానీ ఆ మాట్లాడే మాట మాత్రం తెలుగు కాదు. హల్లెలూయా! ఏం మాట్లాడుతుందంటే, అక్కడ కూర్చున్నటువంటి ప్రజల యొక్క భాషని దేవుడు ఈ నోట్లో పెట్టాడు. హల్లెలూయా! సరే, దేవుడు దర్శించింది ఏమైనా పగటికాలమా?
రాత్రికాలమా మధ్యాహ్న కాలమా? ఉదయం పూట సభ జరుగుతూ ఉంది, ఈమె స్టేజ్ మీదకి వెళ్ళి ఆళ్ళ భాష మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు ఉదయం పూటే మాట్లాడతాడు, రాత్రిపూటే మాట్లాడతాడు, రాత్రికాలమే దర్శిస్తాడు అని చెప్పి మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు. నేను విన్నాను దైవజనులు ఏసన్న గారు ఆయన ప్రారంభ దినాల్లో మోకరించి గదిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట, పట్టపగలు జరిగిన విషయము, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఆయన చేతులని ఇలాగ నేల మీద ఆనించారంట. చేతులని ఆనించగానే కాళ్ళు పట్టుకున్నట్టు కింద కాళ్ళ యొక్క స్పర్శ తగిలి ఆయన వాళ్ళ అన్నయ్య గారు కొట్టడానికి వచ్చేసారేమో అనుకుని నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు బాబోయ్ నన్ను కొట్టద్దు అని చెప్పేసి అని వెనక్కి తగ్గినట్టు గబ్బున కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదంట. వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది, ఆయన గదిలో ఆయనే ఉన్నారు, ఇంకెవరూ కనపడలేదు. మరి వచ్చింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అక్కడ వచ్చారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇది జరిగింది రాత్రిపూట అండి, కానే కాదు పట్టపగలు జరిగింది. కాబట్టి రాత్రిపూటే ప్రభువు దర్శిస్తాడు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. రాత్రికాలం మాత్రమే కాదు, నా ప్రభు ఎప్పుడైనా ఎవరినైనా దర్శించగలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఇప్పుడు రాత్రికాల సమయమందు ప్రభు ఏమని మాట్లాడుచున్నారు పౌలు గారితో అంటే, నీవు భయపడక మాట్లాడుము, భయపడొద్దు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఉంది కదండి భయపడవద్దు అని. నీవు భయపడవద్దు, మాట్లాడు, మౌనంగా ఉండొద్దు అని మూడు విషయాలు ఉన్నాయి. మొదటిది భయపడవద్దు, రెండవది మాట్లాడు, మూడవది మౌనంగా ఉండవద్దు, భయపడవద్దు. మనం చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం కదండి, చాలా సందర్భాల్లో అనవసరమైన విషయాలకు భయపడతాం కదండి. ఏదైనా ఒక శబ్దం వస్తే భయపడతాం, కొంతమంది పిల్లిని చూస్తే భయపడతారు, కొంతమందికి కుక్కని చూస్తే భయపడతారు, కొంతమంది బల్లిని చూస్తే భయపడతారు. అంటే ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోయేవాళ్ళు ఉంటారు. ఒకరోజు ఒక ఆయన ఒక విస్తరాకుల కంపెనీ ఉందండి, ఆ కంపెనీ ముందు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని లెగట్ల ఎంతసేపు చెప్తున్నా లెగట్ల ఏంటి విషయం అంటే కనుక, ఆ ఇస్తరాకుల కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆ ఇస్తరాకుల కంపెనీ యొక్క ఓనరు ఈయనకి ఏమవుతారు అంటే కనుక అల్లుడు గారు అవుతారు, ఈయన మామగారు అవుతారు. ఈయనకి ఆయనకి మధ్య ఏదో మొత్తానికి గొడవ వచ్చి ఆ కంపెనీ ముందు కూర్చున్నాడు. ఇప్పుడు లోపల నుంచి వాళ్ళు వచ్చి ఏదో చెప్తా ఉన్నారు ఈయనకి, లెగమని మాట్లాడతా ఇలా చేస్తా ఉంటే నేను లెగను, నేను ఇక్కడ కూర్చుంటాను, నాకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. లోపల నుంచి వచ్చారు, వస్తున్న వాళ్ళందరూ వాళ్ళ బంధువులే కదండి, వస్తున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న ఆయన అక్కడి నుంచి లెగట్లేదు. ఇంకో వేరే వాళ్ళు వచ్చారు మాట్లాడారు, లెగట్లేదు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడలేదు. చివరి ఆఖరికి ఒక ఆమె వచ్చిందండి, ఒక ఆమె వచ్చి ఒక మాట మాట్లాడింది అంతే, చక్మలు వేసిపోయాడు. ఎవరై అంటారు ఆమె అంటే కనుక ఆమె భార్య అంట. ఒక మాటే మాట్లాడింది, మరి ఏం మాట్లాడిందో ఏంటో మనకు తెలియదు, ఆయన లేచిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినని వ్యక్తి ఎవరికి కూడా మీ మాటలు నేను వినేదేంటి, మీరు చెప్తే నేను వినాలా అని లెక్క చేయని వ్యక్తి, ఎవరికి భయపడిన వ్యక్తి ఇప్పుడు ఎవరికి లేచిపోయాడండి ఆయన? వాళ్ళ భార్య రాగానే ఒక మాటకి ఆయన చెప్పని లేచిపోయాడు. అట్లాగే కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి, అయితే సర్వశక్తుడైన దేవుడు చెప్తా ఉన్నాడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. అంటే దేవుని యందు మనకు భయం ఉండాలి, కానీ మిగతా ఈ లోకంలో దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆఖరికి మరణానికి కూడా మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే మనము ఈరోజు తుదిశ్వాస విడిచినా మనం ఎక్కడుంటామండి, తండ్రి రాజ్యంలోనే ఉంటాం. కాబట్టి మరణానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఏ మనిషికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏ మంత్రాలకి తంత్రాలకి చింతకాయలకి కూడా మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. కాబట్టి
అమ్మో నాకు నా మీద ఇలా చేసేసారు, మా ఇంటి ముందు ముగ్గులేసేసారు, మా ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టేశారు, మాకెవరో చేతబడి చేసేసారు, మా ఇంటికి దిష్టి తగిలింది, లేదంటే కనుక మమ్మల్ని చూసి కుళ్ళుకుంటా ఉన్నారు, మా మీద అలాంటి మాటలు శాప మాటలు మాట్లాడారు, పలానా మీ అమ్మో మీరు బాగున్నారా అంది, అప్పటి నుంచే మన పరిస్థితి ఇట్లాగా అయిపోయింది అని ఎవరో మాటల గురించో, ఏ ముగ్గుల గురించో, ఏ వ్యక్తుల గురించో, ఏ జంతువుల గురించో, ఏ వస్తువుల గురించో, దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు, సర్వాంతర్యామి, సమీపించరాని తేజస్సులో నిత్యము వసించుచు అమరత్వము కలిగి కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆసీనుడై పరిశుద్ధుడు 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 అని నిత్యము పిలువబడుచున్నటువంటి సర్వాధికారి సర్వసృష్టికర్త మనకు దేవుడై ఉండగా, మనము ఆయన పిల్లలై ఉండగా, ఈ లోకంలో చెత్తా చెదారానికి మనం ఎందుకు భయపడాలండి? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి భయపడద్దు అని అంటున్నాడు ఎవరిని? పౌలు భక్తుడు. నిజంగా అసలు పౌలు భక్తుడు భయపడే వ్యక్తే అండి. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడండి, ఎన్ని బెత్తపు దెబ్బలు కొట్టించుకున్నాడు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు ఏడవబడ్డాడు, ఎన్నిసార్లు ఆకలి దప్పుల చేత అలమటించాడు, ఎన్నిసార్లు ఎంత దూరాలు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోయాడు, ఎన్నిసార్లు చాలామందితో చీకొట్టించుకున్నాడు, ఎంత తెగించాడంటే నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే చచ్చిపోతే లాభమేలే అని ఒక సవాలు విసిరి వెళ్ళినటువంటి వ్యక్తికి దేవుడు నీ భయపడద్దు అని చెప్తున్నాడు. అలాంటి భయం లేని వ్యక్తికే దేవుడు భయపడద్దు అంటున్నాడంటే నీ నా పరిస్థితి ఏంటి ప్రియులరా? ఆలోచించండి ఒకసారి. భయపడవద్దు. చాలామంది తప్పు చేయటానికి అసలు భయపడరండి, మంచి చేయటానికి ఇంకా భయపడతూ ఉంటారు. తప్పు చేయటానికి అసలు ఏమాత్రం వాళ్ళకి జంకు బంకు అనేది ఉండదు. ఒకసారి నేను పాస్టర్ గారు కలిసి ఒకరోజు కొన్ని ఎగ్జామ్స్ నిమిత్తము భీమవరం వెళ్ళాం. భీమవరం వెళ్ళి ఆ రోజు వాచ్ నైట్ ప్రేయర్కి వెళ్తూ ఉన్నాం. పలానా చోట ఉండి ఉంది, అక్కడ దైవజనులు పాస్టర్ గారు ఉన్నారు, ఆ రోజు ఆ నైట్ అక్కడ దేవుని సన్నిధిలో గడుపుదాము అని చెప్పి ఆ రోజు మాకు రాత్రికాల సమయం అయిపోయినట్టుంది. వెళ్తూ ఉన్నాం బండి మీద. వెళ్తూ ఉంటే కొంచెము ముందుకెళ్ళిన తర్వాత ఇలా ఒక రోడ్డు ఉందండి, వెళ్తూ ఉన్నాం. రోడ్డు పక్కన ఒక ఆమె నుంచునుంది, నల్ల డ్రెస్ వేసుకునుంది, నుంచునుంది, బండి ఉంది, స్కూటీ ఉన్నట్టుంది, నుంచునుంది ఒక ఆమె. వెళ్ళిపోతా ఉన్నాను. నేను అనుకుంటా ఉన్నాను, అయ్యో పాపం ఆడపిల్ల నుంచునుంది, స్కూటీ ఏమో ఆగిపోయింది అనుకుంటా, ఎట్లా అని అనుకుంటున్నా, మనసులో అనుకుంటున్నా అంతే. అప్పుడు ఇంత చెప్తున్నా అండి, ఎవరో ఒక ఆమె అక్కడ ఆగిపోయిందండి, బండి ఆగిపోయింది అనుకుంటా, అక్కడ నుంచునుంది అని అనుకుంటున్నాం. అవునా అని మా అనుకుంటానే ముందుకు వెళ్తూ ఉన్నాం. వెళ్ళిపోతే ఇంకొక ఆమె మళ్ళీ నల్ల డ్రెస్ వేసుకుని ఉంది, నుంచునుంది, ఆమె పక్కన ఇంకొక ఆమె ఉంది, చీర కట్టుకుంది, ఇవి నల్ల డ్రెస్సు పైనుంచి కింద వరకు, ఆమె జుట్టు కూడా చాలా బోరుగా ఉంది, మంచిగా ఇట్లా వేలాడుతూ ఉంది, నుంచుని ఉంది, చూడటానికి చాలా బాగానే ఉంది, ఆమె కూడా బండి ఉంది. అప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, వీళ్ళ బండి కూడా ఆగిపోయిందా ఏంటి, మరి ఇక్కడ నుంచుని ఉన్నారు ఏంటి, ఈయన కూడా ఉంది అన్న తర్వాత నాకు ఏంటో ఇప్పుడు వేరేలాగా అనిపిస్తుంది, ఇద్దరు నుంచున్నారేంటి, బండి అయిపోయిందండి అనుకుంటా ఉన్నాము అండి అని మాట్లాడుకుంటా ఉన్నాము. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇదేదో తేడాగా ఉంది అని అనుకుంటా ఉన్నాము. మా ముందు ఒక ముగ్గురు కుర్రవాళ్ళు బండి వేసుకుని బైక్ వేసుకుని మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఈ ఆడవాళ్ళని చూసి మా ముందు నుంచి ఇలా టర్నింగ్ తిప్పేశారండి. తిప్పేసి వెనక్కి వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయిన వాళ్ళు ఈ ఆడాలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు కానీ మాకు అర్థమవ్వలేదు ప్రియులరా. ఏంటంటే వాళ్ళు బండాగటం పోవడం వల్ల కాదు నుంచుంది, ఎవరో సహాయం కోసం కాదు వాళ్ళు నుంచుంది, వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే
అక్కడ రోడ్డు ప్రక్కన నుంచుని ఎవరైతే వెళ్ళేటటువంటి పురుషులు యవనస్తులు ఎవరైతే వాళ్ళని ఆకర్షించటానికి వాళ్ళతో ఆ రాత్రి పాపం చేయడం కోసము వాళ్ళని పిలవటం కోసం వాళ్ళు అక్కడ నుంచుని ఉన్నారు. అర్ధరాత్రి కాదు, రాత్రికాల సమయమే, చీకటిగా ఉంది, రోడ్డు ప్రక్కన ఉంది, అదంతా చెట్లు పొట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏమాత్రం భయం లేదు చూసారా, ఆ చెట్లు పొట్లోనే వాటిలోంచి ఏ పురుగు పుట్రా వస్తాయో ఏ పాములు వస్తాయో అన్న భయం లేదు. మనం ఇలా నుంచున్నాం ఏ పోలీసు వాళ్ళు వస్తారో అన్న భయం లేదు. ఇక్కడ నుంచున్నాం కదా ఇది తప్పు కదా అని భయం లేదు. ఇలాంటి పనుల్లో మనం ముందుకు వెళ్తే మనకు ఒక పేరు అనేది ఉండదు, మనకు ఒక చెడ్డ పేరు వస్తుంది, మన బ్రతుకంతా చెడ్డతనంగానే ఉంటుంది. దీనివల్ల మన భవిష్యత్తుకి ఎటువంటి కూడా ఉపయోగకరం లేనటువంటి విషయం ఇది. మనకి ఒక మచ్చ లాంటిది అన్న భయం లేదు. అంటే తప్పు చేయటానికి వాళ్ళకి ఏమాత్రము జంకు బంకు లేదు, భయం లేదు. అది చూసిన మాకు భయం వేసింది, ఇదేంటి వీళ్ళు ఇలాగున్నారు, ఇంకా మేము ఇంకా ముందుకు వెళ్ళే కొంది ఇట్లాంటివన్నీ ఉంటే మేము మరి అర్ధరాత్రో ఎంతో అయిపోద్ది టైం, మళ్ళీ మాకు రిటర్న్ అవ్వాలంటే మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఇలా ఈ రోడ్డు మీద ఇన్నుంటే కనుక ఇది అసలు మంచి ప్లేస్ కానే కాదు, ఇది మేము వస్తున్న దారి తప్పు అని మేము మరలా బాధతో వెనక్కి రిటర్న్ అయిపోయాం. అంటే ఇప్పుడు గమనించండి ప్రియులారా, తప్పు చేయటానికి చాలామందికి భయం ఉండట్లా, చెడ్డ విషయాలకు అసలు భయం ఉండట్లా, చాలా ధైర్యం వచ్చేస్తూ ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, చెడు పనులు చేయడానికి నువ్వు వెనకడుగు వెయ్యి, చెడ్డ విషయాలకు నువ్వు వెనకడుగు వేయి, కానీ మంచి విషయాల కోసం నువ్వు వెనకడుగు వెయ్యనే వెయ్యవద్దు. హల్లెలూయా, భయపడకు, ఎందుకు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను, నేను నీ చేయి పట్టుకుంటాను, నేను నీకు మార్గం చూపిస్తాను, ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నీవు భయపడవద్దు అని ఆనాడు పౌలు భక్తుతో మాట్లాడుచున్నటువంటి దేవుడే మనతో కూడా మాట్లాడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను. మనకు తోడై ఉంది మనుషులు కాదండి, మనకు తోడై ఉంది గొప్ప గొప్ప రాజకీయ వ్యక్తులు కాదండి, మనకు తోడై ఉంది ఆ శరీరానుసార్లు కాదండి, సర్వ సృష్టికర్తే మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నీకు తోడై ఉన్నాను, మౌనంగా ఉండద్దు అంటున్నాడు. చాలామంది ఏ విషయాల్లో మౌనంగా ఉంటారండి, తప్పు చేసి మౌనంగా ఉంటారు కదండి, నోరు తెరమ్మంటే తెరవదు, చెప్పమంటే చెప్పరు, విస్తారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు ఆ రోజు మొత్తం మీద నా సహోదరి సహోదరు ఒక పెన్ను పేపర్ తీసుకుని ఈరోజు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నేను ఎన్ని మాటలు మాట్లాడాను రాసుకోండి. సర్వే ప్రకారం అంట మగవాళ్ళు పదుల్లో వందల్లో మాట్లాడితే ఆడవాళ్ళు వేలల్లో మాట్లాడతారంట. చూసారా, రాసుకోండి, నెంబర్ కౌంట్ వేసుకోండి. ఈరోజు ఈ మాట ఈ మాట ఈ మాట మాట్లాడాను, ఇప్పుడు ఈ మాట ఈ మాట ఈ మాట అని కౌంట్ వేసుకుంటే కొన్ని వేల మాటలు ఉన్నాయి కదండి. ఆ పక్కన ఒకటి రాసుకోండి, ఈ మాటల్లో దేవుని మాటలు ఎన్ని మాట్లాడాను, ఈ వేల మాటల్లో ఒక మాటైనా దేవుని మాట ఉందా, ఒక మాటైనా దేవునికి ఉపయోగపడే మాట ఉందా, ఒక మాటైనా నా సాక్ష్యం ఉందా, దేవునికి ఇష్టమైన మాటలు కొన్నైనా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించుకోండి. అంటే నీవు మాట్లాడుతున్న వందల మాటల్లో వేలల మాటల్లో ఒక మాట కూడా దేవుని మాట లేదంటే గనక అవన్నీ కూడా పెద్ద సున్నా అని అర్థం. హల్లెలూయా. అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడు. నీవు మాట్లాడే వంద మాటల్లో కనీసం కొన్ని మాటలైనా దేవుని మాటలు ఉండేలాగా చూసుకో, కొన్నైనా దేవునికి ఉపయోగపడే పదాలు ఉండేలాగా చూసుకో, కొన్నైనా దేవుని విషయాలు చర్చించేలాగా ఉండేలాగా చూసుకో. అవేమీ లేకుండా అన్నీ లోకానుసారమైన మాటలు, అన్నీ అందరినీ తిట్టే మాటలు, అన్నీ అందరినీ బూతులాడే మాటలు, అన్నీ అందరి మీద వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళిలాగా ఎదురింటోళ్ళిలాగా పక్కింటోళ్ళిలాగా మన బంధువులలాగా అని అన్నీ వ్యర్థమైన మాటలు, అన్నీ అనవసరమైన మాటలు, అన్నీ తప్పుడు మాటలు, అన్నీ బూతు మాటలే ఉన్నాయంటే కనుక నీవు సైన్స్ ప్రకారం తొందరగా చచ్చిపోతావు. ఎందుకంటే కనుక ఎవరైతే విస్తారంగా మాట్లాడతారో గనక వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుందంట. అసలు వాక్యమే చెప్తుంది కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని.
ఒకడు మూడునైనను మౌనంగా ఉండినడల జ్ఞాని అని ఎంచబడమని వాక్యమే చెప్తా ఉంది సామెతల గ్రంథంలో. నీవు గనక మౌనంగా ఉంటే గనక ఏ విషయాలు, దేవుని మాటల విషయాలు మౌనంగా ఉండద్దు. ఇక్కడ మాట్లాడుచున్నాడు, నీవు మౌనంగా ఉండక్కర్లా, భయపడకు, మాట్లాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదండి. దేని విషయాల్లో, సువార్త విషయంలో మౌనంగా ఉండక్కర్లా, దేవుని మాటల విషయాల్లో మౌనంగా ఉండక్కర్లా, ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడో చెప్పటం విషయంలో మౌనంగా ఉండక్కర్లా, ఆయన ఎందుకొరకు ప్రాణం పెట్టాడో అనే చెప్పటం విషయాల్లో మనం మౌనంగా ఉండక్కర్లా, ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పే విషయాల్లో మౌనంగా ఉండక్కర్లా, సువార్త ప్రకటించే విషయంలో మనం మౌనంగా ఉండక్కర్లా, మనం ఎందుకు రక్షింపబడ్డామో చెప్పాల్సిన విషయంలో మౌనంగా ఉండక్కర్లా. క్రీస్తుని నమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి, మనం తర్వాత ఏమవుతాం, మన నిత్య జీవం ఏమిటి, మన నిత్యరాజ్యం ఏమిటి, పరలోకం ఏమిటి అనే విషయాలు చెప్పటానికి మౌనంగా ఉండక్కర్లా. ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనం నోరు తెరిచి శరీర సంబంధమైన అన్ని విషయాల్లో కూడా చాలా వరకు మన మాటలు తగ్గించుకోమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఎవరో ఏదో చేసేస్తారు, ఎవరో మనల్ని తిట్టేస్తారు, ఎవరో మనల్ని అంటారు, ఎవరో మనల్ని హీనపరుస్తారు అనుకోకర్లా. నేను ఒకరోజు బస్సులో ప్రయాణం చేసి వెళ్తూ ఉండగా బైబుల్ చదువుతూ ఉంటే ఒక ఆమె వచ్చి నాతో అనింది, అండి మీరు ఎంత ధైర్యంగా బైబుల్ చదవడానికి నేనెందుకు భయపడాలండి, నేను ఏదన్నా తప్పు చేస్తే కదా నేను భయపడాలి, ఏదన్నా కాని విషయాలు మాట్లాడుతుంటే కదా భయపడాలి, నేను బైబుల్ చదవడానికి నేనేమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నేను తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారని పౌలతో చెప్పగా దేవుని మాటకు లోబడి ఏం చేశాడండి, ఆయన దేవుని వాక్యం కోసం అక్కడ కొంతకాలము అక్కడ ఉండి దేవుని మాటలు ప్రకటించాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి కానీ దేవుని విషయాలు ప్రకటించడానికి కానీ, దేవుని విషయాలు చర్చించడానికి కానీ, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించడానికి కానీ, సువార్తను ప్రకటించడానికి కానీ మనం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాటని మనం ఆలకించి, ఆయన చెప్పిన విధంగా ప్రవర్తించి, సువార్తను ప్రకటించడానికి ఏమాత్రము భయపడక దేవుడు చెప్తున్న విధానంలో మనం ముందుకెళ్దాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమం ముగించుకుందాం. కళ్ళు ముంచుకోండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రికాల సమయమందు పౌలు గారిని దర్శించి, భయపడవద్దు, మౌనముగా ఉండవద్దు, దేవుని వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి ప్రభువా మీరు పౌలు గారిని దర్శించి ఆయన్ని బలపరచి నాయన ఆయన్ని ముందుకు నడిపించారు. అదేవిధముగా నా తండ్రి, మీరు ఏ కాలంలో అయినా దర్శించే దేవుడు అని, నీవు బలపరిచే దేవుడు అని, సువార్తను ప్రకటించడానికి తోడుగా ఉండే దేవుడు అని, ఏ విషయాల్లో భయపడక మీ యొక్క హస్తాన్ని అందించే దేవుడు అని తండ్రి, కొన్ని మాటలు తండ్రి మీరు నాతో మాతో మాట్లాడినందుకు నాయన మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అట్టి రీతిగా నాయన ఏ విషయంలో భయపడక జడియక తండ్రి, ఏ విషయాల్లో కూడా ప్రభువా మేము వ్యర్థమైన మాటలను ఉపయోగించక నా తండ్రి, యేసయ్యా మీ యొక్క మాటలని తండ్రి అయా ఆయుధములుగా ఉపయోగించుకొని కొంతమందినైనా మీ రాజ్యానికి చేర్చటానికి తండ్రి అట్టి సాధనములుగా తండ్రి మమ్మల్ని వాడుకుని నాయన మీ యొక్క మహిమ తెచ్చే బిడలముగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి.